తెలుగు సినిమా సగర్వంగా తలెత్తుకుని అంతర్జాతీయ సినిమా వైపు చూసే ధైర్యం దారి చూపించిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి మన తెలుగు భారతీయ సినిమా ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకునేలా చేశారు. RRR తోటి మరో అరుదైన ఘనత సాధించారు. మరో చరిత్ర సృష్టించడానికి 2 అడుగుల దూరంలో నిలిచారు. అమెరికన్లకు ఆస్కర్ ఎలాగో, బ్రిటిషర్లకు బాఫ్టా అవార్డులు అలాగే. బ్రిటిష్ సినీ ప్రముఖులు, అక్కడి ప్రేక్షకులు బాఫ్టాను అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. ప్రతి ఏడాది బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డులు ఇస్తోంది. అందులో ఈ ఏడాది నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో RRRను కన్సిడర్ చేశారు. 5 సినిమాలకు నామినేషన్స్ లభిస్తాయి. నామినేషన్స్ కంటే ముందు 10 సినిమాలను లాంగ్ లిస్ట్ చేశారు. బాఫ్టాలో సభ్యులు ఓట్లు ఏ సినిమాలకు ఎక్కువ పడతాయో ఆ సినిమాలు నామినేషన్స్లోని చోటు దక్కించుకుంటాయి. ప్రస్తుతానికి బాఫ్టా లాంగ్ లిస్ట్లోని నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్ కేటగిరీలోని RRRకు చోటు లభించింది. మొత్తం 49 సినిమాలను దాటుకుని వచ్చిన 10 సినిమాల్లో మన RRR ఒకటి కావటం గర్వకారణం. నామినేషన్ వస్తుందా లేదా ఈ నెల 19న తెలుస్తోంది. ఆ రోజు అనౌన్స్ చేస్తారు. పురస్కారాలను February 19న ప్రదానం చేస్తారు. విశేషం ఏంటంటే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 2 భారతీయ స్వాతంత్ర సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుంది అనే ఊహాజనిత కథతో రాజమౌళి సినిమా తీశారు. ఆ సినిమాను బ్రిటిషర్లు గుర్తించడం, అవార్డుకు కన్సిడర్ చేయటం విశేషం. ఆల్రెడీ RRR సినిమా ఆస్కర్ అవార్డులోని చోటు దక్కించుకుంది. అకాడమీ అవార్డ్స్లోని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కమిటీ షార్ట్ లిస్టు చేసిన 15 పాటల్లో నాటు నాటు సాంగ్ ఒకటి. వీటిలో 5 పాటలు నామినేషన్స్కు వెళ్తాయి. ఆ 5ంటిలోని ఒకటి విన్నర్గా నిలుస్తుంది. విజేతగా నిలవటానికి RRRలోని నాటు నాటు 2 అడుగుల దూరంలో ఉంది. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.